ఇప్పటితో పోలిస్తే ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అనేది ఒకటి చెప్తున్నమాట. ఇప్పుడు ఈ 100 రూపాయల టికెట్ రేట్ మీద పెడితే రన్ చేస్తే థియేటర్ రన్ చేసే వాళ్ళకి లాభం వస్తుందా అది నష్టం వస్తుందా? అంటే ఒకప్పటి థియేటర్లు వేరు ఇప్పుడు. సార్ నేను ఒక్కటే, వీళ్ళెవరికైనా ధైర్యం ఉంటే సూట్గా ఎగ్జిబిటర్ నా దగ్గర రమ్మనండి. మీరు ఏ డిబిట్లో పెట్టండి, మీకు ఇస్తున్న రెంట్ 100 రూపాయలైనా ఈ 2 లక్షల రెంటేనా? మీరు 150 రూపాయలు అమ్మినా 2 రూపాయలు 2 లక్షల రెంటేనా? మీరు 300 రూపాయలు అమ్మినా 2 లక్షల రెంటేనా? లేకపోతే మీకు 5 లక్షలు 6 లక్షలు రెంట్లు ఇస్తున్నారా? ఎక్సెస్ రెంట్ ఉందంటే చెప్పండి, నేను యాడ్సాప్ చెప్తా. మీకు 100 రూపాయలు అమ్మినా ఇదే రెంట్ ఉంది, మీరు ఎక్సెస్ రేట్ అమ్మినా అదే రెంట్ ఇస్తున్నారు, మీరు 500 రూపాయలు అమ్మినా ఇదే రెంట్ ఇస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది, ఈ డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఎక్కడికి వెళ్తుందండి? ప్రొడ్యూసర్కి వెళ్తుంది, ప్రొడ్యూసర్ డబ్బు ఎక్కడికి వెళ్తుందండి? హీరోకి వెళ్తుంది. ఎవరిని పెంచుతున్నాం మనం? ఒక 5 బిగ్ టెక్నీషియన్స్, ఒక బిగ్ హీరోని, ఆ హీరోయిన్స్ని. ఈరోజు హీరోయిన్స్కి ఎప్పుడైనా 3-4 కోట్ల రూపాయలు రెమ్యునేషన్ కూడా చూసారండి? 30 లక్షలు హైయెస్ట్ రెమ్యునేషన్. సౌందర్య గారు కూడా 25 లక్షలు 30 లక్షలు హైయెస్ట్. ఈరోజు ఎంత అండి? 3 కోట్లు అండి. నిన్న కాక మొన్న వచ్చిన ఒక సినిమా చేస్తే ఆ అమ్మాయికి 2 కోట్లు, 3 కోట్లు, 3 కోట్లకి 4 బాడీగార్డ్లు, మళ్ళీ జెట్ క్లాస్ పెట్టి ఇంకా చార్టర్ ఫ్లైట్లు అడగట్లేదు, చార్టర్ ఫ్లైట్లు కూడా వేస్తున్నారు అనుకోండి. అంటే ఈ పరిస్థితి వచ్చింది, ఎవరి డబ్బు ఇది? ఇది ప్రజల డబ్బు. ఈ ప్రజల డబ్బుతో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చార్టర్ ఫ్లైట్ ఎందుకు వేయాలి? 4 ఎందుకు రావాలి? మీకు ఒక కార్వేన్ ఒకటి పెట్టాలి, అశ్వింట్కి ఒక కార్వేన్ పెట్టాలి. అశ్వింట్కి ఒక కార్వేన్ తెలుసా అండి మీకు? హీరోయిన్కి ఒక కార్వేన్, అశ్వింట్కి ఒక కార్వేన్. నిర్మాత మండలం ఎవరి కాలు ఏమైనా తీరు. ఎల్ఎల్పి ఒకటి అయిపోయింది, నిర్మాత మండలం ఒకటి అయిపోయింది, తెలుగు ఫిలిం ఛాంబర్ ఒకటి అయిపోయింది, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఒకటి అయిపోయింది, మొత్తం ఆల్ ఛాంబర్స్ అని ఎవరికి వాళ్ళు నటుకుమార్ ఒకటి అయిపోయింది. అంటే మాలో మాకే పడక ఇవన్నీ ఒక ఏకతాటి మీద తెచ్చామండి. 2010-2011లో దిల్రాజు గారు, నేను, రవికిషోర్ గారు అందరం కలిపి ఒక సిస్టమ్ మీద తీసుకొచ్చాం. ఆ సిస్టాన్ని వెంటనే దిల్రాజు గారు దాన్ని వైలేషన్ చేశాడు. కార్వేన్లో పెట్టకూడదు అనుకున్నాం, బఫీ ఫుడ్ పెట్టాలనుకున్నాం, అన్నీ వైలేషన్ అయ్యాయి. ఓకే, ఎవరి బాధ వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది. ఇప్పుడు చెప్తున్న ప్రకాశ్రాజు గారు వైలేషన్ చేశారు, అందరూ వైలేషన్ చేశారు. ఇప్పుడు ప్రకాశ్రాజు గారు కాదు, ఇప్పుడు మా అసోసియేషన్లో అందరూ అనుకున్నారు, అందరూ కూడా వైలేషన్ చేశారు. ఆ రోజు నేను చైర్మన్, నేను కోఆర్డినేషన్ కమిటీ. దిల్రాజు గారు, రవికిషోర్ గారు, దాసనారాయణరావు గారు బాధ్యతలు మొత్తం నాకు 18 రోజులు బంద్ అయిపోతుంది షూటింగు. నాకు అబ్జెప్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా అంతా అగ్రిమెంట్లు చేయించి షూటింగ్ స్టార్ట్ చేయించాను. బాలకృష్ణ గారు బ్యాంకాక్లో షూటింగ్ టెన్షన్లో ఉన్నారు, అందరూ ఉంటే షూటింగ్లు స్టార్ట్ చేయించి షూటింగ్లు నడిపించాం. నేనేమంటానంటే ఆ రోజులు వేరు, ఈ రోజుల్లో మన ఛాంబర్లో కౌన్సిల్ ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు అవి లేకే కదా. ఈరోజు మొత్తం టోటల్గా ఎవరి ఇష్టం అంత, అది ఎవరి సొమ్ము అని అడుగుతున్నా. మన ప్రేక్షకుల సొమ్ము తీసుకొని వీళ్ళకి విచ్చలవిడిగా చేస్తున్నాం. అదే మనకు ఒప్పుడుగా ఒక 10 కోట్ల సినిమా తీయాలనుకోండి, ఒక 20 కోట్ల సినిమా, ఇవన్నీ మీరు తగ్గించుకుంటే మీకు రేట్ ఎందుకు ఎక్కువ అవుద్ది?